హలో సహోదరులారా, బాగున్నారా? ఇక్కడ కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. అసలుకి భూమి ఆకాశాలు ఇవన్నీ లేకముందు ఏమున్నది? ఫస్ట్ దేవుని ఆత్మే ఉన్నది, దేవుడే ఉన్నాడు. ఒక మర్రి చెట్టు పెద్దది ఉంటుంది, ఆ చెట్టు లేనప్పుడు మొదట ఏముంది, అది ఎలా మర్రి చెట్టు వచ్చింది అంటే చిన్న ఇత్తనం ఉంటుంది. మర్రి చెట్టుది చాలా చిన్న ఆవగింజ కంటే చిన్నది. ఆ ఇత్తనం మహావృక్షం అయిపోద్ది. హైదరాబాద్లో కొన్ని ఎకరాల్లో ఉంది పిల్లల మర్రి చెట్టు అని ఉంటుంది. అక్కడ పిల్ల మర్రి చెట్టు అంటారు హైదరాబాద్లో. కొన్ని ఎకరాలు అంత మర్రి చెట్టు ఓడలే. ఫస్ట్ చిన్న ఇత్తనమే కదా, అంత విస్తారమైంది. అయితే మానవుడు కూడా ఫస్ట్ కొద్ది జనాలే అది విస్తరించి భూమి అంతా నిండిపోయి ఇది నా దేశం ఇది నా దేశం మొక్కలు చేసుకుంటారు. కానీ మొట్టమొదట ఒకే మనిషి ఆదామవ్వ, వాళ్ళు విస్తరించారు. అలాగే దేవుడు ఆలా సృష్టించిన దేవుడు కూడా ఒక్కడే. దేవుళ్ళు కాదు, మనుషులు మొదట లేరు, తర్వాత అయినారు. మొదట ఒక్కటే కోడి పిల్ల, కోడి ఒకటి, తర్వాత గుడ్లు ఎన్నో ఎన్నో పిల్లలు, కానీ దేవుడని కూడా ఒక్కడే. ఆ ఒక్కడే, ఆ ఒక్కడు ఎవరు అసలు? మొదట్లో ఏమున్నది? ఫస్ట్లో దేవుని ఆత్మ ఉన్నది. మరి ఆది కాండంలో చూసుకుంటుంది కదా, నీటి మీద దేవుని ఆత్మ అల్లాడుచున్నది, చీకటి అగాధముల మీదను అని అంటుంది. భూమి మీద నీటి మీద దేవుడు ఈ నేలని పరచబడి ఉన్నది అంటాడు. అది మట్టిని పరిచి నీటి మీద దేవుడు ఈ భూమిని పరిచాడు. అసలు భూమి ఆత్మ జలాల మీదని, అగాధ జలాల మీద దేవుని ఆత్మ అల్లాడుచున్నది అల్లాడుచున్నది అంటాడు. అగాధ జలాల మీద చీకటి అగాధం అంటే దాని మీద దేవుని ఒక వెలుగు నీటి మీద అల్లాడుచున్నది. అప్పుడు దేవుడు ఇది మంచిదని చూసి భూమి మీద నేల మట్టిని పరిచాడు. ఇప్పుడు కూడా మనం తెలుసుకోవాలనుకుంటే 3 వాటాలు భూమి, అందరికీ తెలుసు సముద్రాలు ఎక్కువని. ఒక్కవాటే భూమి ఉంది, 3 వాటాలు సముద్రాలే, ఒక్కవాటే భూమి, ఒక్కవాట. అందుకే భూమి కింద ఏముందని మీకు డౌట్ పడితే ఏ సైంటిస్ట్ అని మీరు తవ్వండి, బాగా తవ్వితే నీరే వస్తుంది. ప్రభు చెప్పింది కరెక్ట్ కదా, భూమి నీటి మీద భూమిని పరిచే నీరే ఎక్కువ. మన శరీరంలో కూడా నీరే ఎక్కువే, 12 లీటర్ల బ్లడ్ ఉంటుందంట సైన్స్ ప్రకారంగా. ఉన్నదంతా నీరే. ఎవడైనా కళ్ళు తీరు పడిపోతే నీళ్ళు ముఖం మీద వేస్తారు, రక్తం పోయేటి. నీళ్ళ వల్ల మనిషి బ్రతుకుతాడు. ఆ నీరు ప్రతి చెట్టుకి, ప్రతి ఒక జీవులకి అన్నింటికి కావాలి. ఆ నీటి మీద దేవుని ఆత్మ ఉన్నది. మరి ఆత్మ ఉండి మరి ఇన్నో దేవుళ్ళు ఎలాగొచ్చాయి? దేవుడు ఒకడే, దెయ్యాలు ఇవన్నీ ఎందుకు ఎలా వచ్చాయి? ఆ ఒక్క దేవుడే దేవుని దగ్గర కొన్ని అసిస్టెంట్లుగా తయారు చేసుకున్న ఒక దూతలు పెట్టాడు. కెరీవులు, ఎరువులు, ఎరువులు అని కెరీవులు, కొన్ని కొన్ని దూత ఉన్నాయి, గాబ్రియల్ దూత, ఎన్నో దూతలు పెట్టాడు. ఆ దూతల్లో మానవుడిని దేవుడు తయారు చేసి ఆత్మ నరుణ్ణి, మా ఆత్మ ఓదగా నరుడు ఆత్మ అయినా ఆ దూతలు భూమి మీదకి పంపించి మంచి చెడ్డలు చూసుకునేవి. అప్పుడు ప్రభువు దగ్గర అవి దూతలు ఉండి ప్రభువు పంపిస్తే వెళ్ళి వచ్చేవి. అవే మానవుడి దగ్గరకు వచ్చేసి ప్రభు అంత గొప్ప నుండి మాకు ఎప్పుడు పెద్ద పదవి రాదని వాళ్ళు తలంచినప్పుడు ప్రభు దాని మనసులోనే కోరిక పుట్టగానే దాన్ని భూమి మీద తోసేశాడు. ఇప్పుడు ప్రతి వాడు ఆ తప్పు చదివి ఆలోచించాలి. దేవుడికి వెంటనే తెలిసిపోద్ది, మనసులోనే అది ఆలోచించి దాన్ని త్రోసేశాడు. అది ఊరుకుంటుందా? అది వచ్చినట్టునే నీ పిల్లల్ని సృష్టించే కదా భూమి మీద, ఆత్మ నువ్వే కదా. వాళ్ళ ఆత్మలో నేను దూరిపోతాను అనేది వచ్చేసింది. అది ఎప్పుడైతే పండుగదు, ఏ పండు అయితే తినద్దని దేవుడు చెప్పాడు, అదే పండుని తినమని చెప్పింది సాతాను. పాము రూపంగా వచ్చింది, అందుకే ప్రతి ఒక్కరు పాములు కనపడుతూ ఉంటాయి. ఈ రోజు కూడా పాము అంతా భయపడతారు, అటు మొక్కేస్తారు కూడా. సృష్టిని మొక్కుతారు, సృష్టికర్తను వదిలేసి సృష్టిని మొక్కుతారు, ఈ అజ్ఞానంలో మునిగిపోతున్నారు. అంటే సాతాను వాళ్ళ దూరులు ప్రేరేపిస్తుంది వాళ్ళ, ఇది మంచిది ఇది మంచిదని. అయితే ఆ ఒక పండు తినమని మానవుడికి దూరేసి, మానవుడు తినగానే పాప శరీరం వచ్చేసింది. ఆత్మ శరీరం పోయినప్పుడు దేవుని చూసి సిగ్గుపడ్డారు, చెట్టు చాటుకి వెళ్ళిపోయారు. అప్పుడు ప్రభువు మరి ఆత్మ పాగొట్టుకున్నారు కాబట్టి ఈ పాపానికి ప్రత్యేకమని ప్రభువు మళ్ళీ వాళ్ళ మారు మనసు పొంది యెహోవా ప్రవక్తల ద్వారా చెప్పించాడు. వాళ్ళు ఇంకా వినలేదు. యేసుప్రభు శరీరధారి వచ్చి ఆత్మ నుంచి జయించి ఆయన లేచాడు. ఆ యేసుప్రభు ద్వారా మనం పరిశుద్ధాత్మ మళ్ళీ పొందడం, పోగొట్టుకున్న ఏదైతే పోగొట్టుకున్నాము, ఎక్కడ పోగొట్టుకున్నాము అక్కడే వెతుక్కోవాలని చెప్పాడు కాబట్టి అదే పరిశుద్ధాత్మ మనం పొంది పరలోకానికి మళ్ళీ వెళ్తాం. మరి ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ఎన్నో దగ్గర పాస్టులు దయ్యాలు తీస్తున్నారు, ఇలాగని ప్రార్థన చేస్తే దురాత్మ పడిపోతున్నాయి. మరి అదే దురాత్మను మొక్కుతాడు చాలామంది బొమ్మలు చేసుకుని. ఇస్రాయల్ జనాలు కూడా, మన క్రైస్తవులు కూడా ఒక దూడ బొమ్మలు చేసి ప్రార్థన మొక్కి అక్కడ చేశారు, డ్యాన్స్ చేశారు రకరకాలుగా. మరి ఆ దూడల్లోకి సాతాను వచ్చేసి అందులో బంగారాలు తొడిగి చేశారు. అందులోకి సాతాను వచ్చేసి వచ్చేసి మనుషుల్లోకి దూరిపోయి ఇప్పుడు ఎక్కడ చూసినా మళ్ళీ ఆ విగ్రహాలే వద్దంటే అదే మనవలే తయారు చేసిన విగ్రహాలు భూమంతా అయిపోయి మనుషుల కన్నా ఎక్కువ దేవుళ్ళు ఇవాళ ఉన్నాయి.
ఒక ఆయన అడిగితే నీకు ఎంతమంది దేవుడు అయితే ఎంతమంది నాకు తెలియదు మా నాన్నకు కోటి అని చెప్పాడు అన్నాడు. నాకు 3,000 తెలుసు అన్నాడు. మా తమ్ముడికి 10,000 అని మనుషుల కన్నా ఎక్కువ దేవుళ్ళు కనబడుతున్నాయి. అంటే సాతాను భూమి మీదకి వచ్చేసి మన క్రైస్తవ ఇస్రాయేల్ నుంచి వచ్చే కదా దూడబొమ్మను చేశారు కదా ఆ విగ్రహం, అలాంటి విగ్రహాలు మనోలే తయారు చేశారు. దేవుడిని ఇప్పుడు కూడా యేసుప్రభు ఫోటో పెడతారు. అలాగే ఆర్సిఎం కొన్ని కొన్ని ఉన్నాయి కదా, కొన్ని కొన్ని ఉన్నాయి నాగపట్నంలో కొన్ని కొన్ని బొమ్మలు ఉన్నాయి. ఈ బొమ్మలు పెట్టి ముక్కుతారు. అసలు బొమ్మలు పెట్టకూడదు బైబిల్ ప్రకారంగా. ఎందుకంటే భూమి మీద కానీ భూమి కింద కానీ నీటి కింద కానీ ఏ రూపమును ఎవరూ లేరు, నేను తప్ప వేరొక దేవుడు లేని యెహోవా చెప్పాడు. పదాజ్ఞలు ఉంటాయి చూసుకోండి. మరి ఎందుకంటే దేన్ని అసలు మన శరీరాన్ని మనం చూసి కూడా ఆలోచించకూడదు. ఎందుకంటే సాతాన్ అయిపోద్ది. ఒక సమాధి చూసినా ఏది చూసినప్పుడు కూడా సమాధులకాయలకి మొక్కకూడదు. దేవుని ఆత్మకి కండ్లు మూసి ప్రార్థన చేయాలి. ఎందుకు కండ్లు మూస్తారు ఆలయం దగ్గరికి వెళ్ళేటప్పుడు? కండ్లు మూస్తే ఏ లోకాన్ని మనం మరిచిపోయి ఈ లోకమంతా దెయ్యం సాతాననే. మూసుకుంటే పరలోకం మనకు కనబడుతుంది, ఆత్మీయ నేత్రాలు కనబడుతుంది. దేవుణ్ణి ఊహించాలి ఒకే ఒక పరిశుద్ధిని. అప్పుడు పరిశుద్ధ ఆత్మని శక్తి మనలోకి వస్తుంది. ఈ భూమిని చూస్తే భూమి అంతా సాతాన్. అందుకే కొలసలు రాసిన పత్రికలు ఉంటుంది, భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టకండి. ఎందుకంటే క్రీస్తుతో పాటు మీరు లేవలసిన వారు అయితే పైన వాటిని వెతకండి అని ఉంటుంది. అందుకు కండ్లు మూసి ప్రార్థన చేయడం కారణమేంటి? ఇహలోకం అంత వేస్ట్, నేను వేస్ట్, అంత వేస్టే. కండ్లు ఇదంతా మట్టితో చేశాడు దేవుడు. ఇదంతా ఇది ఎటు మొక్కిన సాతాన ఉంది, అది వచ్చేస్తుంది. వచ్చేసి ఆడిని చంపాలి ఈయన చంపాలని ప్రేరేమ కలిగించి పాపం చేస్తుంది. అది వెళ్ళే నరకానికి వెళ్ళి తీసిపోతుంది, అది కారణం. అందువల్ల కండ్లు మూసి స్తుతి స్తుతి అని 10 నిమిషాలు అండి పావు గంట మీకు ఆవగింతలు వస్తాయి. అంటే దేవుని ఆత్మ మీకు డైరెక్టే మీలోకి వస్తుంది. అప్పుడు మీకు దెయ్యాలు తీరడానికి, ఐట్లు తీయడానికి, ఇవి తీయడానికి వరాలు వస్తాయి. ఈ పరిశుద్ధాత్మ మీరు సత్యవారికి కూడా దీన్ని కనిపెట్టుకోవాలి. ఆత్మే పరలోకం తీసుకెళ్తుంది, అదే టికెట్. పరిశుద్ధుడైనను పరిశుద్ధకు మారుతుంది పరిశుద్ధాత్మ వల్ల. అప్పుడు పోగొట్టుకున్న ఆత్మ పండు ద్వారా ఈరోజు మనం పొందుకుంటున్నాం. మన పాపాల నిమిత్తం ఆయన క్షమాపణ, ఆయన బలే అయిపోయాడు. ప్రభువును మనం తెలుసుకున్నాం కాబట్టి స్తుతి 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 అని మనం ఎక్కువగా 10 రోజులు చేయండి, మీకు అవగతలు వస్తాయి. పరిశుద్ధాత్మ ఉంటుంది. అంతవరకు ఎందుకు దేవుడి గురించి ఎక్కడైనా ఎవరితో మాట్లాడండి. ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు ఉన్నానని చెప్పాడు. అక్కడ వాళ్ళకి ఆవగంతలు వస్తాయి. మీరు వాళ్ళకి చెప్తుంటే ఎందుకు వస్తాయంటే దేవుని ఆత్మ మీరు చెప్పేటప్పుడు ఆత్మ వాళ్ళకి టచ్ అవుతుంటుంది. జలజలమైన సంతోషంగాను అప్పుడు వాళ్ళకి ప్రశాంతం మనసు కలిగి సోలిపోయి మనసు హాయిగా ఉంటుంది కాబట్టి నిద్ర వస్తుంది. అంటే పరిశుద్ధాత్మ వస్తున్నప్పుడు ఆవగంతలు తప్పనిసరిగా వస్తాయి. మీరు చెప్పినప్పుడు కూడా వినిటి వల్ల విశ్వాసం కలిగి ఉంది. మీరు చెప్పినప్పుడు కూడాను పరిశుద్ధాత్మ వస్తుంది. లేదంటే స్తుతించాలి. నువ్వు అక్కడ ఉండేటప్పుడు స్తుతించాలి. గంటకు 10 నిమిషాలు క్రైస్తవుడు అనేది స్తుతి చేయాలి. చేయడం వల్ల పరిశుద్ధాత్మ వస్తుంది. అలాగని పరిశుద్ధంగా జీవించాలి, అవినీతి మానేయాలి, స్తుతించాలి. నీతి దేవుడు కాబట్టి నీతిగా ఉండి నువ్వు స్తుతించాలి. నీ నాలుగు శుభ్రంగా ఉండాలి. ఇప్పుడు ఉదయం లెగుస్తూ ఏదో పదార్థం తినాలంటే నాలుగు బ్రష్ చేసుకుని చేసి నీటికి ఎందుకు తింటాను? నాలుగు శుభ్రంగా ఉన్నప్పుడు నీ ఆహారం తినగలుగుతున్నావు. అలాగే దేవుని పరిశుద్ధంగా మనం ఉండాలంటే భూతులవన్నీ ఇలాంటివన్నీ విడిచిపెట్టి అప్పుడు దేవుని ఒక ఆత్మను భుజించాలి, స్తుతించాలి. స్తుతించినప్పుడు స్తుతి స్తుతి ఆయన రక్తాన్ని, ఆయన రొట్టి, ఆయన ఒక ద్రాక్షరసం ఇచ్చాడు కదా, అవి పరిశుద్ధమైనవి కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలి. మరి స్తుతించాలి. ప్రతి క్షణం మీరు గంటకి 10 నిమిషాలు స్తుతించాలి. టీవీల దగ్గర తరబడిపోయి ఎవరు చెప్పిన పనికిరని స్టోరీలు అన్నీ విని సాతాన్ని తెచ్చుకోవద్దు. స్తుతించాలి ప్రతి క్షణం. స్తుతించితే దేవుని ఆత్మ 10 రోజులు మీరు స్తుతించండి. వెంటనే ఎవడని యాక్టర్ అయినా డాక్టర్ అయినా కలెక్టర్ అయినా ప్రవచనాలు పుస్తకాలు చెప్పేసి ఏ మంత్రాలు తంత్రాలు చెప్పినా నేను ప్రవచనంగా ఏ ప్రవచనం అంతే ఏంటి? ప్రవచనం అంతే దేవుని ఆత్మ నీలోకి వస్తే ఒకటో కొరింథీలో ఉంటుంది కదా 13:12 చూసుకుని ప్రవచనాలు అంటే ఏంటంటాయో. పరిశుద్ధ ఆత్మ మనలోకి స్తుతించినప్పుడు రేపేం జరుగుతుందో మీకు ప్రార్థనలోనే మీకు దర్శనంలో రీల్లా కనబడుతుంది. రేపేం జరుగుతుందో, ఎల్లుండి ఏం జరుగుతుందో, జరగవలసిన వర్తమానం మీకు కనబడుతుంది. అప్పుడు నువ్వు చూసింది, దేవుడు చెప్పింది చూసింది, వాళ్ళకి నువ్వు చెప్పింది ప్రవచనం. అంతేగాని నీకెన్ని బుద్ధి అయ్యే దేవుడు అనే తెలియదు, నీకెన్ని బొమ్మలు అనేవో తెలియదు, ఏమీ తెలియదు. ప్రవచనం చెప్పావు, బుక్ చదివేసి ప్రవచనం ఏంటి, రేపు వస్తాం మనము 2-4 కాయలు పట్టుకుని కుడుదాము, నాకు చింతకాయలు రాలుకుదాము అని వీడు చెప్తే ఎర్రబట్టలు వేసుకుని వచ్చిన ఉదయం 6 గంటలకు అని చెప్పిన బుక్స్ చెప్పి ఆ పుస్తకం చూసి చదివి చెప్పేస్తాను ప్రతివాడు, అది ప్రవచన. ఆ బుక్లో ఉన్న చెప్తే దీన్ని ఒక ప్రవచనం అని పేరు పెట్టారు. ఒరిజినల్గా దేవుని దగ్గర ఉన్నది ఏంటంటే యెషయా ప్రవచించాడు యేసుప్రభు పుడతారని, అలాగే ప్రవక్తలు పుడతారని. ఎందుకంటే దేవదత్తులు చెప్తాయి. అలాగే కండ్లు మూసుకొని మీరు ప్రార్థించిన ప్రవచన వరమైన ఉంటుంది. పాసులు వచ్చి దేవుడు నీకు మాట్లాడతాడు. నీకు ఏదైతే దేవుడు చెప్పాడో అది మీరు ప్రజలకు చెప్పాలి. ఫలాని దేశం నాశనం అయిపోతుంది, అబ్రహానికి చెప్పి మాట్లాడాడు దేవుడు. అప్పుడు సుధోముఖం నాశనం అయిపోద్దని చెప్పగానే వాళ్ళ అన్ని పిల్లలు అక్కడి నుంచి రక్షి విడిపించాడు. మీరు వెళ్ళిపోండి ఇంకా వేరే దగ్గరికి అని. అప్పుడు సుధోముఖం అగ్నిచేత నాశనం అయిపోయింది. దేవుడు ముందేం జరుగుతుంది చెప్పవలసింది అది ప్రవచనం. నీ కళ్ళు మూసుకుంటే నీకు తెలుస్తుంది. కళ్ళు తెరిచి ఏదో బుక్లు చింతకాయ బుక్లు అయితే చదువుకుని ఎవడో నీకన్నా బురద కళ్ళు ఎవడో రాసిన బుక్లు చదివేసి అడిగే దేవుడు తెలియదు. నువ్వు ఆ బుక్లు చదివేసి నీ ప్రవచనం అని చెప్పేస్తారు. ప్రతి రోజు ప్రవచనం అంటారు.
కాదు, ఎర్ర బట్టలు వేసుకుని పచ్చ బట్టలు వేసుకుని టచ్ మన క్రైస్తవులు కూడా ఉన్నారు, ప్రవచనం అంటారు. అవి కావు. ప్రవచనం అనేది ఏంటంటే నువ్వు కండ్లు మూసి దేవుని ఆత్మ స్తుతించిన గంటారు గంట మీకు దేవుడు వస్తాడు, మాట్లాడతాడు. యేసుప్రభు అయిపోయి ఉంది దేవుడు, ఇవన్నీ కావు. ఎందుకంటే బైబిల్ ప్రకారంగా పదాజ్ఞలు ఉంది, బైబిల్ ప్రకారం క్రైస్తవుడు ఉంది, క్రైస్తవు మాట్లాడతారు. ఎందుకంటే బైబిల్ నడిచిన వేరే మాకు సంబంధం లేదు. బైబిల్ ఉన్న వాళ్ళు ఎలాగైతే విగ్రహాలను అయిపోయారు, ఎలాగైతే ఇందులో వద్దంటారు, పదాజ్ఞలు ఏమున్నాయో దాని నుంచే మనం చెప్పాల్సి వస్తుంది. వేరే వాళ్ళు కూడా మనోళ్ళలోనే వచ్చాయి ఇవన్నీ. అది ఇస్రాయేల్ అక్కడ జనాలు వచ్చి ఐగుప్తులు వచ్చి బొమ్మలు తయారు చేసి విగ్రహాలు తయారు చేశారు. ఇవన్నీ పక్కా ఉన్నాయి. ఇప్పుడు కూడాను నాగపట్నం అక్కడ బొమ్మలే ఉంటాయి. పరిశుద్ధ ఆత్మే నమ్మరు. పరిశుద్ధాత్మ ఉన్నాడని సంగతే తెలియదు అంత నికోదమైనవాడు. చాలామందికి తెలియదు అది. స్తుతించండి, 10 నిమిషాలు 5 నిమిషాలు స్తుతి స్తుతనే మీ జీవితకాలం. అంటాడు కదా దావీదు, నా జీవితకాలం అంతా నేను ఇలాగ స్తుతించుదును అంటాడు దావీదు. దావీదు కీర్తనే చదువుతారు చర్చిలు అంటే కదా, ఆయన స్తుతి చేయరు. ఎందుకంటే వీళ్ళు సాతాను ఉంటుంది కదా, స్తుతించిన సాతాను వచ్చి చేయాలి మాటలు పెట్టద్దు కాబట్టి. ఎందుకంటే ప్రేరేపిస్తుంది స్తుతొద్దని. బైబిల్ చదువుతున్న ప్రతి ఒక్క చర్చలోనే దావీదు కీర్తన మంచిదని తెలుస్తుంది. కానీ ఆయన స్తుతించి ఆయన ఏం నడిపిస్తున్నాడో అది నడవరు, మళ్ళీ పక్కన పెట్టేస్తాడు. స్తుతించండి, 10 నిమిషాలు 5 నిమిషాలు స్తుతి. మీకు ఆవగింతలు వస్తాయి, 10 నిమిషాలు చేయండి. ఆవగింతలు వస్తే పరిశుద్ధాత్మ మీకు వస్తున్నట్టు ఆ ఆత్మ మీకు వరాలని అన్నీ ఇచ్చి ప్రవచనాలు అన్నీ ఇస్తుంది. దేవునికి స్తోత్రం. మీరు సబ్స్క్రైబ్ చేయండి, అలా లైక్ చేయండి. దేవునికి స్తోత్రం.